ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ను అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ మానసిక ప్రశాంతతతో జీవిస్తే రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని తపోవనం ఆశ్రమాధిపతులు శ్రీ సచ్చినానంద సరస్వతి స్వామి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా తుని కుమ్మరిలోవ సమీపంలో ఉన్న తపోవనం ఆశ్రమంలో ఆయన మాట్లాడుతూ, మనం ఎంత ఒత్తిడికి గురవుతే అంత రోగనిరోధక శక్తి కోల్పోతామని, కాబట్టి ప్రతి ఒక్కరూ మానసిక ప్రశాంతతతో ఉండాలంటే శాస్త్రీయమైన యోగాభ్యాసము, ధ్యానం, ఆధ్యాత్మిక తాత్విక విశేషాలను వెతికి తద్వారా మనస్సును ప్రశాంతంగా చిత్తశుద్ధితో ఉంచితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక ఆలోచనలతో మనసు మార్చుకుని మానసిక ప్రశాంతతతో జీవించాలని కోరారు. సమాజంలో ప్రసరణమై ఉన్న COVID-19 అనేటువంటి అంటువ్యాధి ద్వారా ప్రతి ఒక్కరూ కూడా తన్ను తాను సురక్షితముగా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఇది కేవలం సామాజిక దూరము, అదేవిధముగా ఆహార నియంత్రణము, తర్వాత ఎంత వీలైతే అంత ప్రశాంతతగా ఉంటుట. ఎందుకనగా మనం ఎంత ఒత్తిడికి గురైతే అంత రోగనిరోధక శక్తి మనలో తగ్గుతుంది. ఒత్తిడికి గురి కాకుండా మనం ఉండగలగాలి. అట్లా ఒత్తిడికి గురి కాకుండా ఉండాలి అంటే, మనస్సు ప్రశాంతంగా ఉండాలి అంటే, కాస్త మన శాస్త్రీయమైనటువంటి యోగాభ్యాసము కానీ, ధ్యానము కానీ, మన పూజ వ్యవహారంలో, పూజా వ్యవహారంలో కేవలం పూజించడం కాదు, దాంట్లో చెప్పబడినటువంటి ఆధ్యాత్మిక తాత్విక విశేషణములు ఎరిగి తద్వారా మనస్సుని ఉత్తమమైనటువంటి చిత్తవృత్తి కలిగేట్టు మనం చేసుకోగలిగితే మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మన దైనందిక జీవనంలో పసుపు, నిమ్మరసము, అల్లము ఇత్యాదులు మనం వాడుకలో ఉన్నది. ఇది ఆర్ష సంప్రదాయం. నవీన సంప్రదాయం కొత్తగా వచ్చిన వాటిల్లో చాలా మార్పు చేర్పులు వస్తున్నాయి. కానీ మళ్ళీ మన పురాతనమైనటువంటి ఆహార విధానం కానీ, జీవన విధానం కానీ మనం అలవర్చుకోగలిగితే, ఆచరించగలిగితే తప్పక ఈ యొక్క ఆపద నుండి మనం సురక్షితంగా రక్షింపబడతామని సూచిస్తున్నాను. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించండి. ప్రతి ఒక్కరూ చాలా సురక్షితంగా ఉండే విధంగా, పరిశుభ్రంగా ఉండే విధంగా తరచూ కరములను శుద్ధి చేసుకోండి. అనవసరముగా ముఖమును తాకవద్దు. తరచూ చేతులు శుద్ధి చేసుకోవటం అన్నది మనకు చాలా అవసరం ప్రస్తుత తరుణంలో. అది కూడా ఏదో నీళ్ళతో తడిపాము, సబ్బుతో తడిపామని కాకుండా సంపూర్ణంగా మనం చెయ్యంతా కూడా శుద్ధి చేసుకుని మనం ఉండగలిగితే, ఈ సూచనలు మనం పాటించగలిగితే తప్పగా సురక్షితంగా మనం ఈ యొక్క వ్యాధిని ఎదుర్కొనగలుగుతాం. ఎల్లరూ సుఖంగా ఉండాలని ప్రార్థిస్తాం. ఆపదకి ఇంకరణీయం, ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే భగవత్ ప్రార్థన చేయాలి. అయితే ప్రజలలో నేడు ఆలయాలు మూసివేశారన్న ఒక భావం ఉన్నది. ఆలయాలు మూసివేయలేదు, ఆలయంలో నిత్య ధూపదీప నైవేద్యాలు సాగుతున్నవి. అయితే భక్తులు వెళ్ళి దర్శించేటువంటి ఆ వ్యవధిలో కొంత తదుపు ఈ యొక్క కాలాన్ని అధిగమించాక మీరు వచ్చి దర్శించవచ్చు అని చెప్పి ప్రస్తుతానికి ఒక స్తంభన ఏర్పరిచారు. అంతే తప్ప అది భక్తుల యొక్క క్షేమం కొరకు ఏర్పరిచినటువంటిది, దాన్ని విమర్శించేటువంటి ప్రయత్నం ప్రసక్తి లేదు. అయితే ఒకవేళ దర్శనానికి రేపో మాపో అనుమతి ఇచ్చినా
ఆ అనుమతించినటువంటి ఆ భక్తులను చాలా ఒక నియమముతో నిష్ఠతో చాలా ఒక క్రమబద్ధముగా వెళ్ళవలే తప్ప ఏదో తోసుకుపోయి అందరూ ఒకరు మీద ఒకరు పడేటట్టుగా వెళ్తే మాత్రం సమాజానికి చాలా ప్రమాదకర సూచనలు ఏర్పడతాయి. అలా కాకుండా కేవలం ఆలయమే కాదు ఏ వ్యవహారం నడిచినా సరే చాలా క్రమశిక్షణగా మనిషి మనిషి వ్యవధి కాస్త వ్యవధి ఉంటూ సురక్షితంగా ఉండగలిగితే ఏ పనైనా మనం చేయడానికి అవకాశం ఉంటుంది.